वेलकम टू माय चैनल नेल्लूरु प्रीति व्लॉग्स एला उन्नारु बागुन्नारा नेनु चाला बागुन्नानु मीरु एला उन्नारनि तप्पकुंडा कामेंट सेक्शन लो चेप्पंडि इक्कड वीडियो एं चेस्तुन्नानो चूडंडि मार्निंग టిఫిన్ లోకొచ్చి మేము బయట తెప్పించుకున్నాము నేనేం వేయలేదు ఫ్రెండ్స్ ఇంట్లో సో అదే మీకు చూపించాను అక్కడ నెక్స్ట్ వచ్చి పప్పు పెట్టేస్తున్నాను అక్కడ పప్పు చారును అప్పడాలు ఏం చేద్దాము అనుకుంటున్నాను ఇది వచ్చి సాటర్డే వ్లాగ్ అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రెడ్ కలర్లో ఉంటుంది పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అని క్లిక్ చేయండి నా వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా పప్పు ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఇంకా ప్యూరిఫై వాటర్తో ఉడకపెట్టేసుకుంటాను ఎందుకంటే ఈ మూమెంట్లో మనం అన్నీ మంచి వాటర్తోనే చేసుకోవాలి ఎందుకంటే రోజులు బాగాలేవు కదా సో అదన్నమాట ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బుజ్జి చెర్రీ పాప అరుస్తుంది చూసారా మామూలుగా మాట్లాడమంటే మాట్లాడు కామ్గుండమ్మ అన్నప్పుడేమో మాట్లాడుతూ ఉంటుంది అల్లరి పిల్ల వేగలేకపోతున్నాను దీంతో లాస్ట్ వరకు చూడండి మీకు ఒక ఫన్నీ మా పాపది ఒక ఫన్నీ వీడియో చూపిస్తాను ఈవినింగ్ రోజు జరిగింది అది అదేంటనేది మీకు నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా వచ్చి టమోటాస్ అండ్ ఏం లేవు ఇంట్లో కూరగాయలు తెమ్మన్నాను మా వారు వచ్చి సండే మార్నింగ్ తెస్తాను ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు వద్దులా అన్నారు ఇంకా సరే అని చెప్పి నేనేం వేయలేదు టమోటాలు అండ్ కొత్తిమీర కరివేపాకు అవే వేశాను కానీ చాలా బాగా వచ్చింది పప్పు చారు అనేది యాక్చువల్గా అయితే టమోటా పప్పు ఆకుకూర పప్పులు బాగా చేస్తాను ఇప్పుడు పండబెట్టి వచ్చాను ఫ్రెండ్స్ మా పాపని వంట చేద్దామని కర్మ కర్మరా బాబు లేసేసింది పక్కన లేకపోతే ఒక్క సెకండ్ కూడా పడుకోవట్లేదు తను సరేలే ఇంకా మార్నింగ్ షెడ్యూల్ మార్చేసాను స్నానం చేపించేస్తున్నాను 10 కల్లా పండబెట్టేస్తే ఒక పని అయిపోద్ది వంట చేసుకొని ప్రశాంతంగా దానికి ఆఫ్టర్నూన్ ఫుడ్ పెట్టచ్చు అనుకున్నాను అదేమో లేసేసింది ఇట్ట వచ్చాను మీ ముందరే కదా వచ్చాను వీడియో ఆన్ చేశాను పప్పు కడిగాను లేసేసింది ఏడ్చింది మా బాబుని పంపించాను చూసుకోనన్న పప్పు పెట్టేది వస్తాను స్టవ్ మీద అని చెప్పి ఇలా ఉంది తనకి 7th మంత్ నుంచి నాకు బా దేవుడా చిన్నగా లేదు ఫ్రెండ్స్ నాకైతే నిద్రపోవడం లేదు అది అసలు మళ్ళీ ఆఫ్టర్నూను 3 పడుకుందంటే 6 దాకా లేదు ఎందుకంటే నేను పక్కన తనకి టచ్ అయ్యి పడుకుంటాను కాబట్టి ఇంకా లేడంలా నేను లేకపోతే వితిన్ సెకండ్స్లో లేచేస్తుంది నిద్ర ఈ విధంగా అలవాటు అయితే ఫ్యూచర్లో నాకు ఇబ్బంది ఇంకా ఏ పని చేసుకోవాలన్నా ఇంకా మమ్మీ కావాలి చిన్నప్పుడు నేను కూడా అంతే టెన్ ఇయర్స్ వరకు మమ్మీని అసలు వదలలేదన్నమాట నేను మమ్మీ కావాలి పక్కన మమ్మీ కావాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మా మమ్మీని తీసుకుపోయేదాన్ని స్కూల్కి అట్లాగా నా కూతురు కూడా అదేవిధంగా తయారవ్వకూడదు కాబట్టి ఇప్పటి నుంచే మనం కంట్రోల్లో పెట్టుకోవాలి దాన్ని లేకపోతే బాధపడాల్సి వస్తుంది సో నా పప్పు చారు ఏమీ లేదు అండ్ టమాటా 2 వేసాను కందిపప్పు కడిగాను కొత్తిమీర వేసాను ఇప్పుడు పసుపు ఉప్పు కారం ఉప్పేను ఉప్పు వేస్తే పప్పు పడుతుంది కాబట్టి అండ్ కారం పసుపు కొంచెం ఆయిల్ అది ఉడికేటప్పుడు చింతపండు నానేసేస్తాను కిచెన్ సర్దాలి ఫ్రెండ్స్ అసలుకి చింతపండు తీసుకొని వచ్చేస్తాను
వేస్తాను. మళ్ళీ మా వారు రాగానే ఆకలి అంటారు పాపం. మార్నింగ్ అంటారు కదా, మార్నింగ్ 9 టిఫిన్ చేస్తారు. 9 టిఫిన్ చేసి ఇంక అక్కడ ఆయన వర్క్ పాపం నిలబడి చేయించాలి. ఎండలో పాపం ఆయన ఎలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ తప్పదు కదా, భర్త అనక సంపాదించాలి, భార్య అనగా ఇంట్లో పనులు చేయాలి, అది కామన్ కదా. నా ఫేస్ బాగా ఊపింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పప్పుచారు రెడీ అయిపోయింది అనమాట. పోపు కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే, ఒక టిప్ చెప్తున్నాను. పప్పుచారు పోపు పెట్టుకున్న తర్వాత ఒక గరిట అనేది దాంట్లో ఉంచేస్తే పప్పు పైకి పొంగకుండా అలాగే ఉడుకుతుంది అనమాట. ఇది అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఎవరైనా పప్పు ఉడకబెట్టేటప్పుడు ఒక గరిట అనేది దాంట్లో పెట్టేసేయండి, పైకి పొంగదు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను అప్పడాలు ఏం చేస్తున్నాను, పెద్ద పెద్ద అప్పడాలు, చెన్నై అప్పడాలు అంటారు కదా అవన్నమాట. సూపర్ కాంబినేషన్ కదా, పప్పుచారులోకి అప్పడాలు సూపర్గా ఉంటుంది వేడి వేడిగా. సో అందుకని మొత్తం ఇంకా ఏమంటారు, ఉప్పు మిరపకాయలు అంటారు కదా, దాన్ని కూడా వేయించేసాను. అప్పడాలు మా వారికి వచ్చి ఇది ఏం అప్పడాలు ఐడియా లేదే, ఏం అప్పడాలు ఏమో ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు. చెన్నై అప్పడాలు అని మాత్రం తెలుసు. నాకు వచ్చి సగ్గుబియ్యం అప్పడాలు చాలా బాగుంటాయి, అవి రసంలో కానీ వాటిలో కానీ, మా బాబుకి నాకు. ఇంకా నెక్స్ట్ అదనమాట ఆఫ్టర్నూన్ ఇంకా మ్యాంగోస్ కట్ చేసాను. మ్యాంగోస్ అప్పడాలు పప్పుచారు రసం ఇవి మా సాటర్డే లంచ్ అనేది. ఇంకా ఈవినింగ్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి మీకు లాస్ట్లో మా పాప చూడండి ఏం చేస్తుందో. మేము కాఫీ తాగుతుంటే కాఫీ కప్పులు చూసి అది కావాలని ఓని తగ అల్లరి అరుస్తుంది కావాలని. తర్వాత నేనేం చేశానో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కాదు, 3 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. తను చేసేది అసలు ఒప్పుకోవట్లా, కావాలని చాలా టచ్ చేస్తుంది. అందుకని మేము తాగేటప్పుడు తనకి ఏం చేశానో మీరు కూడా చూడండి. సూపర్గా మాకైతే మళ్ళీ నవ్వు అనిపించింది. ఇంకా ఇది ఈవినింగ్ వచ్చి 6 o'clock కాఫీ. మామూలుగా అయితే ఈవినింగ్ టీ తాగుతాను, టీ అవాయిడ్ చేసి కాఫీ తాగడం మళ్ళీ మొదలు పెట్టాను. కాఫీ అంటే పిచ్చి నాకు. మార్నింగ్ కాఫీ నేను ఒక్కదాన్ని తాగుతాను, మా వారు బయటకు వెళ్ళిపోతారు అక్కడ తాగుతారు కాబట్టి. ఈవినింగ్ నేను మా వారికి మా బాబుకి వచ్చి పాలు కలిపిస్తాను. ఈరోజు వాడు కూడా మమ్మీ నాకు కూడా కాఫీ కావాలని అడిగాడు. ఎందుకనంటే కాఫీలోకి మేము బిస్కెట్స్ తీసుకుంటున్నాం అన్నమాట స్నాక్స్గా, అందుకని కాఫీలో తింటానన్నాడు. పిల్లలకి కాఫీ ఇవ్వడం మంచిది కాదు, ఎప్పుడైనా ఒకసారి అయితే పర్లేదు, రోజు ఇవ్వడం మంచిది కాదు హెల్త్కి. సో చాలా రోజుల తర్వాత అడిగాడని తనకు కూడా కాఫీ కలిపేశాను మా బాబుకి. ఇంకా ట్రేలో సాల్ట్ బిస్కెట్లు సర్దేసుకుంటున్నాము. వీక్లీ వన్స్ ఇలా తింటాము ఎప్పుడైనా, లేదంటే ఏమైనా స్నాక్స్ చేయాలంటే చేస్తాను ఇంట్లో. బాగుంది కదా ఫ్రెండ్స్ ట్రే, 120 రూపీస్ పడింది. మా నెల్లూరులో చిన్న బజార్ అని ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. ఇంట్లో కొత్తగా వచ్చినప్పుడు తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది, బాగా యూజ్ అవుతుంది మాకు. ఈ కప్స్ వచ్చి గిఫ్ట్గా ఇచ్చారు నా సీమంతానికి. 2 జరిగిపోయింది, సీమంతం గృహప్రవేశ్ 2 ఒకేసారి జరిగింది ఫంక్షను. మీకు చెప్తాను నేను స్టోరీ అనేది, ఒక 2 డేస్లో నేను నా సీమంతం స్టోరీ అండ్ డెలివరీ స్టోరీ కూడా మీకు చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చి మా బాబు నేను తీసుకొని వెళ్తాను, నువ్వు వీడియో షూట్ చేయమా అన్నాడు. వాడు షర్ట్ వెనుక 2 బొక్కలు ఉన్నాయి, దాన్ని చూసి మీరు భయపడబాగండి. ఆ ట్యాక్స్ అంటారు కదా షర్ట్స్కి వస్తాయి కదా, అది ఉంటే ఆయన గారికి నచ్చదు. నాకు చెప్తే నేను తీస్తాను కదా, లాగడము అది హోల్స్ లాగా పడిపోయింది. కొత్త టీషర్ట్ అనమాట అది, వాడికి అదొక అలవాటు. ప్యాంట్లకు కానీ షర్ట్లకు కానీ ఉంటే సిజర్తో కట్ చేయడం అనమాట, చేత్తో పట్టి లాగేస్తాడు. ఆ లాగడమో చినిగిపోతుంది, నా చేత 4 దెబ్బలు తగిలించుకుంటాడు. అది కామన్ మా బాబుకి నా చేతిలో కొట్టించుకోవడం. ఇంకా చూడండి, మేము ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాము అండ్ కాఫీని ఎంజాయ్ చేస్తున్నాము. ఈవినింగ్ 6:30 టైము నిద్రపోయి లేచాను. మా వారు కెమెరా కనిపించకుండా దాక్కున్నాడు. ఇప్పుడు చూడండి మా బుజ్జు బాబుకి నేను ఏం చేశానో. ఖాళీ కప్పు ఉంటుంది కదా, అది ఇచ్చేసా తన చేతికి, ఆమె కూడా కాఫీ తాగుతుంది చూడండి. బాగుంది కదా, అసలు ఇంత ముందైతే బల తాగింది, దాంట్లో ఏదో కాఫీ.
वीडियो अंत फ्रेंड्स वीडियो नच्चे लाइक चेयर शेयर सब्सक्राइब चेयर मल्ल रेप वीडियो कल बाय बाय।